పుట్టినప్పుడు దాదాపు అన్ని జింకలకి ఒంటి మీద తెల్లని మచ్చలు ఉంటాయి. కానీ కాలం గడిచే కొద్దీ కొన్నింటికి చెరిగిపోతాయి, కొన్నింటి శరీరంపై మిగిలిపోతాయి. పుట్టిన అరగంటకే ఇవి నడవడం మొదలు పెడతాయి. నెల తిరిగేసరికి పరుగులు పెట్టేస్తాయి. ఇవి నాలుగు పళ్ళతో పుడతాయి, మిగతా పళ్ళు తర్వాత మొలుస్తాయి. జింకలన్నీ శాకాహారులు చాలా మంది అనుకుంటారు, కానీ కొన్ని రకాల జింకలు మాంసాన్ని కూడా తింటాయి. వీటి చెవులు ఎంత బాగా పనిచేస్తాయంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో అయ్యే శబ్దాలను కూడా స్పష్టంగా వినగలవు. అంతేకాదు, శబ్దం వచ్చే దిశకు తమ చెవులను తిప్పి మరీ వింటాయి. చిన్నగా కనిపిస్తుంటాయి కానీ ఇవి చాలా ఆహారాన్ని తింటాయి. దాదాపు గంట రెండు గంటల పాటు తింటే కానీ వీటికి కడుపు నిండదు. చలికాలం వస్తే ఇవి బద్ధకంగా అయిపోతాయి, ఆహారం కూడా చాలా తక్కువగా తీసుకుంటాయి. మళ్ళీ వేసవి రాగానే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. ఏదైనా ప్రమాదం సంభవించబోతుందని అనుమానం వస్తే ఇవి తమ తోకలను పైకెత్తుతాయి. దాన్ని చూసిన ఇతర జింకలు కూడా పరుగులెడుతుంటాయి. ఇవి కాస్త పిరుగువనే చెప్పాలి, చిన్న చిన్న వాటిగా బెదిరిపోతుంటాయి. శత్రువు దాడి చేసినప్పుడు మొదట ధైర్యంగా పరుగులు తీసినా ఉండే కొద్దీ బలహీనమైపోతాయి. దాంతో వాటికి చేతికి చిక్కి ఆహారం అయిపోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.